డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత ప్రముఖ స్టాక్ మార్కెట్ రేవంత్ చలమలా ఉన్నారు వారితో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ రేవంత్ నమస్తే అండి రేవంత్ ఈ మధ్య సెబీ ఎప్పటికప్పుడు చాలా అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటుంది అండ్ ఎప్పటికప్పుడు కూడా ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడటానికే సెబి ఎప్పుడు ముందుంటుంది సో అయితే దానిలో భాగంగా ఈ ట్రేడింగ్ టైమింగ్స్ కి సంబంధించి కూడా ఆ మధ్య ఒక ప్రపోజల్ వచ్చింది అంటే ఎన్ఎస్సి తీసుకురావడం జరిగింది సో ప్రస్తుతానికైతే సెబీ ఆ ట్రేడింగ్ టైమింగ్స్కి సంబంధించి ఎటువంటి మార్పులు మేము చెయ్యట్లేదు అంటూ కూడా ఒక ప్రకటన ఇచ్చారు ఏంటి అసలు కంప్లీట్ ఎపిసోడ్ ఏంటి ఫస్ట్ ఎన్ఎస్సీ ఈ ప్రపోజల్ని స్టార్ట్ చేసిందండి అసలు ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ అనేది వాళ్ళ ప్రపోజల్ సో ఫస్ట్ ఫేజ్ కింద మేము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు సుమారుగా ఆ ప్రాంతం వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తాము సెకండ్ ఫేజ్ కింద దాన్ని పదకొండు గంటల వరకు చేస్తాము థర్డ్ ఫేజ్ కింద ఈక్విటీ సెగ్మెంట్ని ఐదు గంటల వరకు చేస్తాము దిస్ వాస్ ద ప్రపోజల్ సో ప్రపోజల్ వెనకాల వాళ్ళు పెట్టిన రీజన్ ఏంటి అని అంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అంటే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అటు యూరోపియన్ మార్కెట్స్ రన్నింగ్లోనే ఉంటాయి యుఎస్ మార్కెట్స్ సెవెన్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ బేస్డ్ ఆన్ ద టైమ్ జోన్ అవి ఓపెన్ అవుతూ ఉంటాయి సో ఆ టైంలో జరిగేటువంటి మనకి పర్టికులర్గా సిపి ఇన్ఫ్లేషన్ డేటాస్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి వస్తూ ఉంటాయి మనకు అవన్నీ కూడా మార్కెట్లో ఫ్యాక్టర్ అవ్వట్లేదు సో ఈ గ్యాప్అప్స్ గ్యాప్డౌన్స్ ఈ వాలిటాలిటీ అంతా అడ్జస్ట్ అవుతుంది సో మన వాళ్ళు కూడా దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ ప్రపోజల్లోకి వచ్చారు సో దానికి సంబంధించి సెబీ కూడా ఇంతకుముందు మీరు కావాలంటే వర్కౌట్ చేయండి అని చెప్పింది వీళ్ళు వర్కౌట్ చేశారు ఆర్ ఆల్ సెట్ రెడీ టు గో అని చెప్పేసి వాళ్ళు సెబీతో మాట్లాడిన తర్వాత దే హ్యాడ్ ఎ మీటింగ్ పర్టికులర్గా అందులో బ్రోకర్స్ దగ్గర నుంచి కొంతవరకు అభ్యంతరం వ్యక్తం చేశారు సో పర్టికులర్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోతుంది ఇంత ట్రేడింగ్ అవర్స్ ఉండడం వల్ల అది ఒకటే కాదు కాస్టింగ్ అనేది సో ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ కూడా మేము క్రియేట్ చేయాల్సి వస్తుంది ఆ టైం కోసం ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి క్రియేట్ చేసినట్లయితే కాస్టింగ్ కూడా వర్కౌట్ అవ్వదు సో పర్టికులర్గా ఇటు రెండు పర్టికులర్ రీజన్స్ తోటి మా పర్టికులర్గా సెబీ తీసుకున్న డెసిషన్ అయితే బ్రోకర్స్ మధ్యలో దానికి సంబంధించినటువంటి ఏకాభిప్రాయం లేదు సో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఫర్ దిస్ ఆ ఫర్ దిస్ టైం ఇప్పటికైతే మేము దాన్ని ఒప్పుకోవట్లేదు అన్న విషయం మీద దాన్ని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేశారు సో దానికి సంబంధించి సెబీ కంటే ముందు నుంచి కూడా చాలా మంది ట్రేడర్స్ కూడా ఫుల్ టైమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కరెక్ట్ కాదు చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతింటాయి అట్లీస్ట్ త్రీ థర్టీ వరకు ఉంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ రావట్లేదు ఇందులోకి మీరు ఫైవ్ నుంచి సిక్స్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇందులోకి ఎంటర్ అయ్యి కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇందులోకి ఎంటర్ అయ్యి డబ్బులు పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో బేసిక్ గా అది ఒక మంచి లాగైతే చూడలేము అండ్ దాంతో పాటుగా ట్రేడర్స్ యొక్క పర్సనల్ లైఫ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళ ఆరోగ్యం కూడా డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసి ట్రేడర్స్ దగ్గర నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది సో గా ఒక రకంగా చెప్పాలి అని అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దృష్టిలో పెట్టుకొని బ్రోకర్స్ కూడా దీన్ని అవాయిడ్ చేయడం అనేది ఒక రకంగా మంచిగానే జరిగిందని అనుకోవాలి రైట్ రైట్ అండ్ అదేవిధంగా సెబీ నుంచి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రిజిస్టర్డ్ అనలిస్టులు మార్కెట్కి సంబంధించి సో వాళ్ళకి సంబంధించి కూడా కొంత అంటే వాళ్ళ కొంత అంటే వాళ్ళపైన కొంత నియంత్రణ చేసే విధంగా కూడా ఏదో కొంత అప్డేట్ రావడం డెవలప్మెంట్స్ రావడం జరిగింది ఒక రకంగా మనం దాని నియంత్రణ అని కాదండి సో బేసిక్ గా మార్కెట్ లో మనకి గా ఆర్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయ్యి ఉండొచ్చు రీసెర్చ్ అనలిస్ట్ అయ్యి ఉండొచ్చు సో వీళ్ళని ఒక పర్యవేక్షణలో పెట్టాలి ఇది మేజర్ వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ సో బేసిక్ గా ఎక్కడ కూడా మిస్లీడింగ్ జరగకూడదు వాళ్ళ మీద మానిటరింగ్ అనేది డైరెక్ట్ గా సెబీఏ చేయడం వల్ల కొంతవరకు కూడా ప్రాబ్లం ఉంటుంది ఇట్లా రకరకాల కన్సర్న్స్ ఉన్నాయి సో దానికి సంబంధించి ఆ మార్కెట్ లో అంటే పర్టికులర్ గా మనకి ఎక్స్చేంజెస్ ఏవైతే పెద్ద ఎక్స్చేంజెస్ ఉన్నాయో దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ట్వంటీ సిటీస్ లో వాళ్ళ దగ్గర పర్టికులర్గా ఆఫీసులు ఉండాలి ఒక మినిమం ఇన్ని వందల కోట్ల పాటు వాళ్ళ యొక్క వాల్యుయేషన్ ఉండాలి సో కొన్ని నిబంధనలు ఉన్నాయి సో ఏ ఎక్స్చేంజెస్ అయితే అవి ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ రెగ్యులేషన్స్ కి సంబంధించిన కొన్ని బాధ్యతల్ని అప్ప చెప్తాము అని చెప్పి తీసుకొచ్చారు ఒక రకంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ కింద మనం దీన్ని చూడొచ్చు సో పర్టికులర్ గా ఒక్కటే బాడీ అన్ని మానిటర్ చేసేదానికంటే కూడా అదర్ బాడీస్కి కూడా ఈ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగినట్లయితే వీళ్ళ యొక్క మానిటరింగ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది అని అండ్ దాంతో పాటుగా మనం గమనించినట్లయితే ఈవెన్ కొంతమంది నేను అందరూ చెప్పట్లేదు కొంతమంది రిజిస్టర్డ్ అడ్వైజర్స్ దగ్గర నుంచి కూడా కొన్ని సమస్యల్ని రీటైలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి సో బేసిక్ గా వీటన్నిటిని కంట్రోల్ చేయడమే మీరు ఇందాకే ఫస్ట్ లో ఒక మాట అన్నారు రీటైలర్స్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సెబీ చాలా చర్యలు చేపడుతోంది అని చెప్పి సో ఇది కూడా ఒక రకంగా రీటైలర్స్ యొక్క ప్రయోజనాలని ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కానీ అనలిస్టులు గాని ఉన్నారో వాళ్ళని పర్యవేక్షించడం కూడా చాలా ఇంపార్టెంట్ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క పర్యవేక్షణ చర్యలన్నీ కూడా ఎక్స్చేంజెస్ లెవెల్లో నుంచే స్టార్ట్ అవుతాయి వాళ్ళని వాళ్ళకి అప్పచెప్పాలి అన్న దాంట్లో వాళ్ళు ఈ చర్యలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రైట్ రైట్ సో మొత్తానికి ఏ విధంగా చూసినా లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి సెబీ ఎప్పుడు ముందే ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త డెవలప్మెంట్స్ని తెర మీదకి తీసుకొస్తూనే ఉంటుంది ఇంతకు ముందుతో పోలిస్తే ఒక రకంగా ఇప్పుడు సెబీ ఒక ఇండివిజువల్ బాడీ లాగా యాక్ట్ చేస్తుందండి యాక్చువల్లీ సెబీ ఈజ్ అన్ ఇండివిజువల్ బాడీ అండ్ దే హ్యావ్ టు యాక్ట్ లైక్ అన్ ఇండివిజువల్ బాడీ అండ్ వాళ్ళు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా మటుకు ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ ని బయటికి తీసుకొచ్చి జనాలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పాటు ఈ రిజిస్టర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలానే ఫిన్ఫ్ ఫిన్ ఇన్ఫ్యన్సెస్ మీద కూడా కొన్ని నియమ నియంత్రణలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళను కూడా చాలా రకాలుగా మానిటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో బేసిక్ ఇప్పుడు వాళ్ళ వల్ల జరిగినటువంటి మిస్ గైడెన్స్ వల్ల ఈ రీటైల్ సెగ్మెంట్ ఎంత నష్టపోతున్నారు అనేది మనం రోజు ఒక న్యూస్ చూస్తూనే ఉంటున్నాం అంటే పెట్టి తెలియక వాళ్ళు ఎంట్రీ చెప్తారు వాళ్ళు సరదాగా వచ్చి స్టాక్ బాగుంది అని చెప్పేసి ఒక ఎంట్రీ చెప్పేస్తారు ఎంట్రీ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి తర్వాత ఆయన ఫండమెంటల్ చేంజ్ అయ్యా టెక్నికల్ చేంజ్ అయ్యా మీరు అని ఎవరు చేపెట్టుకొని నడిపించేది కాదు సింపుల్ గా వాళ్ళ వ్యూస్ కోసం వచ్చే డబ్బుల కోసం ఏదో ఒక ప్రయత్నం చేశారు అని వాళ్ళు తప్పని అనట్లేదు బట్ కానీ అదొక రాంగ్ గైడెన్స్ లోకి వెళ్ళి తినే రిటైలర్స్ కూడా చాలా మంది ఉన్నారు సో అన్నిటి మీద మనకు నియంత్రణ ఉండాలి మీరు గమనించినట్లయితే గా చాలా మంది ట్రైనర్స్ సంబంధించి కూడా చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది సెబీ ఎవరైతే ఇట్లా జస్ట్ ఏదో మేము స్ట్రాటజీ అమ్ముతున్నాం అని చెప్పి ఫేక్ స్ట్రాటజీలు నమ్మి డబ్బు కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళని అరెస్ట్ చేసింది వాళ్ళకి సంబంధించిన అకౌంట్లను సీజ్ చేసింది ఇట్లా చాలా మంది సస్పెండ్ చేసింది ఇట్లా రకరకాలుగా కూడా సెబీ చాలా మంచి చర్యలను తీసుకుంటుంది బట్ ఇప్పటికీ కూడా కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా టెలిగ్రామ్ లో చాలా గ్రూప్స్ పేడ్ గ్రూప్స్ యాక్టివ్ గానే ఉంటున్నాయి అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్ల దగ్గర నుంచి అన్ రిజిస్టర్డ్ అనలిస్టుల దగ్గర నుంచి కాల్స్ తీసుకునే లాంటి పనులు చేస్తూనే ఉన్నారు సో గవర్నమెంట్ చర్యలు తీసుకోవడమే కాదు రీటైలర్స్ కూడా కొంతవరకు బాధ్యత వహించి వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటే మంచిది ఎందుకు చర్య తీసుకున్నారు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అని ఎస్ రైట్ థ్యాంక్ సో మచ్ రేవంత్ థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి